మరి ఏదైతే రాజధాని కోసం ఇచ్చిన భూముల్లో సెంటు స్థలం పేదలందరికీ ఇస్తున్నాము ఇల్లు కట్టించి ఇవ్వడానికి అని చెప్పి అంటున్నారు ప్రభుత్వం నుంచి ఒక పక్క డొక్క మాణిక్యవరప్రసాద్ గారికి మాట్లాడుతూ కూడా రైతులందరూ కలిసి పేదలకు ఆరేకరం ఉచితంగా ఇవ్వండి అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు మరి ఏం చెప్తారు ఎటువంటి సమాజం ఇప్పుడు వాళ్ళ భాషలో మాట్లాడమంటారా నా భాషలో మాట్లాడమంటారా వాళ్ళ భాష అయితే ఒక రకంగా ఉంటుంది మా భాష అయితే ఒక రకంగా ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే డొక్క వరప్రసాద్ అసలు ప్లాన్ ఇచ్చింది నేను ఈ రాజధానికి చంద్రబాబు నాయుడు చెప్పింది నేను నొక్కి ఒక్కాళ్ళని నుంచి చెప్పానని ఇక్కడికి వచ్చి శిబిరాల్లోకి వచ్చి కళ్ళబల్లి కబుర్లని చెప్పాడు ఇవాళ వైసీపీలోకి వెళ్ళి ఆయన ఇష్టానుసారంగా పంచుతానని ఎవడమ్మ ముగ్గురు సంబంధం పంచుతాడు ఇక్కడికి వచ్చి వాడిది ఏమైనా పెట్టాడా లేదా వాడి నాయకుడి వాడి నాయకుడి ఏమైనా ఇక్కడ ఇచ్చాడా లేకపోతే వాళ్ళు మాట్లాడే వాళ్ళు ఎవడైనా సరే ఒక చెట్టు పొలం ఏడని ఇచ్చున్నారా దేనికి మాట్లాడతారు వాళ్ళు దేనికి ఎందుకు మాట్లాడుతున్నారు వాళ్ళ వాళ్ళ అద్దులేంటి వాళ్ళ పరిధులేంటి అసలు తెలుసా వాళ్ళకేమన్నా మన పరిధి ఏంటి అనేది ఒక్కడ తెలుసా ఒక్క మినిస్టర్ కానీ ఒక ఎమ్మెల్యేకి కానీ మనం ఏ పరిధిలో ఉన్నాం ఏ పరిధిలో మాట్లాడాలి అనేది ఒక్క నాయకుడు తెలుసా వాళ్ళలో సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి తెలుసా జగన్మోహన్ రెడ్డి తెలుసా మనం ఏం మాట్లాడాలి మనం ఏ స్థాయిలో ఉన్నాం ఈ రాష్ట్రం ఏంటి ఈ రాష్ట్రం ఏ ఇది రాష్ట్రం అనుకున్నారా రావణ కాష్టం అనుకున్నారా మీ ఇష్టం అనుసారంగా మాట్లాడతానికి నాలుగోళ్ళ మధ్యలో కూర్చొని పోలీసులు అడ్డం పెట్టుకొని ఏదైనా మాట్లాడితే నీజీ నీతి నిజాయితీగా కడుపుకి అనందినే మాటలు మాట్లాడండి ఏ మంత్రి అయినా సరే పన్నెండు వందల రోజుల నుంచి ఇక్కడ రైతులు నిరార దీక్షలు చేస్తే ఒక్కడికి వచ్చి తొంగి చూసిన వాళ్ళు లేడు మరి మీ ఇష్టానుసారగా మాట్లాడతారా ఆరేకరం పాలం ఇస్తారా ఎవడేమో మొగ్గు సొమ్ముందని ఇస్తారాడు మీరు మీ బాబు మీ తాతగారు ఉన్న ఎక్కడున్నా ఉంటే ఇవ్వండి మీరుంటే ఏదన్నా పంచండి మీ ఓడల్లో మీద ఏదన్నా ఉంటే రెండో బస్సు ఎక్కితే బస్సు చార్జీ కొడతాం చాద కానీ ఎదోళ్ళంతా మాట్లాడేవాళ్ళే రాజకీయ నాయకులవి ఏం మాట్లాడుతున్నారు అరే బొత్సగా నువ్వు తలకాయ కింద పెట్టి నువ్వు ఒకడు ధర్మాన ప్రసాదరావు గడు ఒకడో వాడు అనంత్ శ్రీనివాస్ గడు ఒకడో మీరు ముగ్గురు తలకాయ కింద పెట్టి పాదాలు పైకెత్తి అహోర్ నిశాలు తపస్ చేయండి రాజధాని తీసుకెళ్ళాలి మీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే ఏమనుకున్నారా మీరు అసలు సబ్జెక్ట్ జడ్జి నేత వల్లారా సబ్జెక్ట్ జడ్జి మాట్లాడితే మాట్లాడండి లేదా మారుకోండి ఇక్కడ ఒప్పందాలైంది రైతుకు కానీ సిఆర్డిఏకి కానీ సిఆర్డిఏ చట్టాన్ని మారుతారు మీరు మీ చేతుల్లో ఉంది అది రాజ్యాంగం మీ చేతుల్లో ఉందా చట్టం మీ చేతుల్లో ఉందా న్యాయస్థానాలు మీ చేతుల్లో ఉన్నాయా ఏ మీ బాబుగారు మిల్లి అనుకున్నారు ఇది న్యాయస్థానం అంటే కాదు మీ దొడ్లో గేదనుకున్నారా కించపరిచే మాటలు మాట్లాడబాకండి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని గుర్తుపెట్టుకోండి మీరు మీరు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలే కాదు మీరు ఎమ్మెల్యేలే ఏడ్చారు వీళ్ళు సామాన్య మానవులుగా మాట్లాడుతున్నాం మేము మీలాగా మేము కూడా దారి దోపిడీలో మరి లిక్కలు అమ్ముకోవటము లేదా అడవిలో కలపలు అమ్ముకోవటమో దొంగతనాలు చేస్తే నేను నీకంటే ముంగళ ఎమ్మెల్యే బొత్సగా నువ్వేమనుకున్నావేమో ఇప్పటికైనా బుద్ధి తెలిసి మాట్లాడు మాట్లాడదు నేర్చుకోండి ఆ డొక్క మాణికర ఎన్ని పార్టీలు మారాడు ఇప్పటికీ సిగ్గుందా మాట్లాడతానికి మేము లేకపోతే ఆయనకి లేదు సీట్లు ఇక్కడ గెలుపులేదు ఏం మాట్లాడుతున్నాడు ఆయన ఇంట్లో కూర్చో నాలుగు భగవాళ్ళ మధ్యలో కూర్చొని వేరే మాట్లాడతారు ఒకసారి రైతుల గురించి రైతు అంటే ఏందో తెలుసా నీకు నువ్వు ఆ గురిజాల్లో పేపర్లు వేసి బతికావు నువ్వు నువ్వు పేపర్లు వేసినాడు నువ్వు రైతుల బాధ నీకేం తెలుద్ద రైతుల కష్టాలు నీకేం తెలిసిద్ది నిన్ను మా రాయపరి సంవత్సరాలు తీసుకొచ్చి ఒకసారి మంత్రిని చెప్తాడు నీకు కింద ఏందో పైన ఏందో కనపడతలే నీకు అది చెప్తే నేను ఇది ఇజ్జాత్తా ఏంది నువ్వు చేసేది ఏందంటే నువ్వు చేసేది మీరు చెప్పినవి చేయండి మీ మేనిఫెస్టోలో ఉండేది చేయండి పద్నాలుగు వందల గాజీ ఇచ్చి మోసం చేశారు చంద్రబాబు నాయుడు పద్దెనిమిది వందలు గజిస్తానని అది ఏడవండి ముంగళ మీరు ఆ ఎస్సీలకి ఏడవండి మాకొద్దు ఓసీలకి మాకొద్దు ఆ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు ఉన్నాయి వాళ్ళకి ఎరవండి ఆ పద్దెనిమిది వందల కజ్యా మరి రెండు వేలన్నర ఐదు వేలు చేస్తా ఉన్నారు అది ఉండే అది ఏరవటం లేదు పోలవరం ఏమో అట్టబోయింది ఆ ఉక్కు ఫ్యాక్టరీ చేస్తుంటే దాని గురించి మాట్లాడేవాళ్ళు లేడు సాక్షాత్ నీ కొలవాడే కా అమృతరావు గారు ఎలా డొక్క తెలీదా నీకు అమృతరావు గారు మూలనగా ఉక్కు ఫ్యాక్టరీ అక్కడ నిలబడింది ఈ జిల్లా వాసేగా సిగ్గుండాలి మీకు మాట్లాడతానికి అది ప్రైవేటీకరణ చేస్తుంటే దానికి దిక్కు దశానం లేదు పొయ్యి ఆ బీజేపీ వాళ్ళ కాళ్ళ మీద పడి వాళ్ళ కాళ్ళకు మొక్కి వాళ్ళ సంకల్ నాగుతున్నారు పొయ్యి మీరు ఆంధ్రాలోకి వచ్చి ఒక మాట ఢిల్లీ పోయి ఒక మాట మాట్లాడతారు సాయిల పడి బా బారు పొరుగు దండాలు పెడుతున్నారు ఆ ఢిల్లీలో అమిత్ షా ఇంటికాడన్నో నరేంద్ర మోడీ ఇంటికాడు మీరు ఇక్కడే లాగా చాలామంది అవుతున్నారు అక్కడే పొరుగులు దండాలు పెడుతున్నారు సిగ్గుంది మీకు ఏదైనా మాట్లాడితే పద్ధతిగా మాట్లాడుతూ నేర్చుకోవాలి అంటే మీ జగన్మోహన్ రెడ్డి గారు నొక్క జగన్మోహన్ రెడ్డి నీకంటే నాకు ముంగలు తెలుసు నీకంటే నాకు మొంగలు తెలుసు జగన్మోహన్ రెడ్డి పిల్లగాడప్పటి నుంచి గుర్తుపెట్టుకో ఆయన మనస్తత్వం కూడా నాకు తెలుసు నువ్వేమనుకున్నావో ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు అడ్డదడ్డంగా మా రైతుల్ని వక్రేకరించి మాట్లాడుతున్నావు మీకు ఆడుతున్నాయి పొలాలో ఏలేదా నీకు ఇచ్చారా పొలం నీకు ఇచ్చారేమయా నీకు ఇచ్చారా మరి కొలతలేద్దాం సిఆర్డీఏ కమిషనర్ని తీసుకురా వాడు ఒక చాలిసాలని యదవ కమిషనరు రాజ్యాంగం తెలియని యదవ కమిషనరు మరి వాడటా ఐఎస్ అయ్యాడో ఎట్ట అయ్యాడో మాకైతే అర్థం కాట్లా రైతులతో ఆడుకుంటున్నారు కేసులు పెట్టి ఎన్ని కేసులు కేసులు తిరుగుతున్నాం మేము బలాదూర్లా తిరుగుతున్నాం ఆ రైతులు బంగారం రైతులు మీరు పన్నెండు వందల నుంచి వాళ్ళు చేస్తుంటే వాళ్ళ మీ ఇష్టానుసారం గవర్నమెంట్ మీ చేతుల్లో ఉందని కేసులు పెట్టించి ఎన్ని మూడు వేల ఆరు వందలు కేసులు పెట్టించి మీరు కోర్టు చుట్టూ తిరుగుతుంది దాంట్లో నేను ఒక కోర్టు చుట్టూ తిరుగుతున్నాం మేము మీకు కళ్ళు కనపడతలేదా మీ సిగ్గుంత మాట్లాడతానికే ప్రజలంటే ఏంది ఒక పంచాయతీలో ప్రెసిడెంట్ అయింది ప్రెసిడెంట్ అయిన దాకా ఒక పార్టీ మనిషి ప్రెసిడెంట్ అయిన తర్వాత గ్రామం మొత్తం మందే అది ఆరకుండా ముంగల మీరు ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీదే మీ పరిపాలన ఉంది కాబట్టి చక్కగా పరిపాలించడం నేర్చుకోండి ఏ రోజు ఎలిగేషన్ లేకుండా మీరు కోల్చటాలో దాచటాలో దాచుకోవటాలో ప్లేట్లు ఎక్కటాలో ప్లేట్లలో ఏమైనా డబ్బులు ఎత్తుపాటాలో వాడొక విజయసాయి వాడు వాడు వాడొక నాయకుడు ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి అటువంటి కరం పట్టించారు మీరు ఏం పనులు చేస్తున్నారా గారి ఎకనైనా మీరు శాంతంగా మాట్లాడుతూ నేర్చుకోండి పద్ధతిగా మాట్లాడుతూ నేర్చుకోండి సాటి వ్యక్తిని వ్యక్తిగా ఉంచడం నేర్చుకోండి అంతేగాని రాక్షస పరిపాలన రాక్షస దూకుడు ఈ ఆంధ్ర అన్నపూర్ణ రాష్ట్రాన్ని అధోగతి రాష్ట్రం చేయమకుండా మీరు ఇప్పుడు దండం పెడతాం ఇవాళ ఒడ్డుకునే దిక్కు లేదు రైతులు ఒడ్డు పండిస్తే మీరు ఏదో అనుకుంటున్నారు ఇక సంవత్సరంలో ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో కొనుగోలు శక్తి పడిపోయింది మీరే మీరే కన్ను మిన్ను కానకుండా ఏసీలో కూర్చొని లోకలు సొమ్ము తింటున్నారు మీరు ప్రజల సొమ్ము మీకే కన్ను మిన్ను కింద పైన ఆకాశం కనపడతలా ఇక్కడ ఆకలి ఇక ఇక నాలుగు నెలల తర్వాత ఆకలి సోవలు వస్తాయి ఆంధ్ర రాష్ట్రంలో గుర్తుపెట్టుకోండి మీరు మీరు ఏదో అనుకుంటున్నారు మీకు అడుపులో తినాలి అందరు తిన్నారని అవన్నీ ఒట్టి మాటలు పరిపాలన ఈ పదహారు నెలలైనా సక్రంగా చేయటం సరిగా ఏడవటం నేర్చుకోండి మీరు అంతే తప్ప మీ ఇష్టాలుసారా అమ్మడి రాంబాబు గారు మాట్లాడి మాట్లాడమాడు వాడు ఎప్పుడైతే చేపలు పట్టుకోవాలి వాళ్ళు ఎడు తిరిగి వాడు ఎడు తిరిగి వాడు దేనికి పనికిరాడా ఎదవా అనగా అనగా ఒక రాదు అన్నట్టు అట్ట తయారయ్యాడు వాడు సత్యనపల్లిలో వాడి ఇష్టాను మాట్లాడుతున్నాడు ఒళ్ళు బలిసింది రైతులకు ఒళ్ళు పలిసిందా ఎరా ఒళ్ళు పలిసింది ఒకసారి రారు నువ్వు రా నువ్వు సత్యనపల్లి రా నేను వస్తా లేదా నీ ఇష్టం వచ్చిన ఒక ఊరు ఎన్నుకో అక్కడికి వస్తా నేను నీకన్నా ఎక్కువ మంది చెప్తారని నేను అడిగేదానికి ఎక్కువ చదువుతాను నువ్వు అడిగేదానికి ఎక్కువ చాలి చాలా దద్దం వల్లారా పరిపాలనంత చేత కానీ ఎదవల్లారా ఎందుకురా బాబు మీరు పనికిమాలి మాటలు ఏతుబద్ధం మాటలు మాట్లాడతారు ఏతు సంఘానికి సంఘానికి మీ ప్రభుత్వానికి ఏమైనా తేడా ఉందంటారా ఏతువాసే చాలా మంచిది మీకన్నా గుర్తుపెట్టుకోండి ఇక్కడైనా జాగ్రత్తగా మాట్లాడుతూ నేర్చుకోండి పరిపాలన సక్రమంగా చేయండి ఈ పదార్థైనా చేసి మంచి పేరు తెచ్చుకోండి అంతేగాని రాజశేఖర రెడ్డి గారు తిట్టే పనులు చేయబాకండి అక్కడ పోలవరం పైకి ఎక్కిచ్చారు ఉక్కు ఫ్యాక్టరీ అట్టబోయింది రాజధాని ఏమన్నా కానీ అసలు సర్వనాశనం చేసేసారు ఇక్కడ ఎంపీలు ఎమ్మెల్యేలు మినిస్టర్లు మొత్తం కలిసి అసలు కడప ఉప్పు ఉక్కు ఫ్యాక్టరీ ఏమైందో ఎవడికి తెలియదు మీరన్నీ బాగా సర్దుకొచ్చి ప్రణాళికాబద్ధంగా చేసేవా ఏసేవాళ్ళకి మళ్ళీ చెబుతున్నారు మీరు అన్నీ మీరు మీ ముఖ్యమంత్రి గారు అబ్బు అసలు ఎంజీఆర్ ఎన్టీఆర్ వాళ్ళతో పోల్చుకుంటాడనమాట జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు తల్లి వచ్చి పలకరించే పని లేదు చెల్లి వచ్చి అన్నయ్య పలకరి పని లేదు ఏ చెల్లి బాకరిచ్చే పరిస్థితి లేదు దేని ఇంకా చెప్పుకుంటా నువ్వు నీ పక్కన మోగి మోగి నాకు కూడా ఇసుకు పుట్టింది రాసే రెడ్డి గారి పుట్టలు తీసి అని బయటికి తీసి నాకు కూడా ఇసుకు పుట్టింది అయ్యా జగన్మోహన్ రెడ్డి ఎవరైనా తెలుసుకోవా తెలుసుకొని పరిపాలన ఎవడో చెప్పింది అంటే కదా ఆ బచ్చగాడి మాట నమ్మబాకయా బాబు నువ్వు ఆ బచ్చగాడి మాట అమ్మటి రాంబాబు మాట ఆ వాసిరెడ్డి పద్మ మాట ఇలా మాటలు నమ్మబాకు వీళ్ళు నీతో ఎవరు కూర్చోని మాట్లాడతారు వెనకమాల గోతులు తీసేవాడు గోతులు తెస్తారు అవ శ్రీనివాస్ గారు కూడా అదే పరిస్థితి వాడు స్పీకర్ తమిళ సీతారాం కూడా అదే పరిస్థితి ఎప్పుడు నువ్వు నిన్ను దింపుదావా ఎప్పుడు ఎక్కుదావా అని చూస్తున్నారు వాడు గోతు గుంటకాడ నక్కల్లాగా అది గుర్తుపెట్టుకొని నువ్వు ఇప్పటికైనా తెలుసుకొని నీ స్వశక్తి పరిపాలనతో చేయి సద్దకృష్ణారెడ్డి అని తక్కువోడు కాదు వాడు వెనకమాల గోతులు తెస్తాడు నీకు వాడు అసలు ఏ పదలో ఉన్నాడు మాట్లాడితే లేఖ ముగ్గులు వస్తున్నాడు సిగ్గు శరం లేకుండా వాడు సిగ్గు శరం పంచి మానవత్వం ఉందా ఎవరి సత్యరామకృష్ణారెడ్డి ఇకనైనా గుర్తు తెచ్చుకో జాగ్రత్తగా పరిపాలించడం నేర్చుకోండి మీ సలహాదారులు కూడా మంచి సలహాలు చెప్పండి మరి రాష్ట్రానికి అత్య ఉన్నతమైన స్థితిలో ఉండేటట్టు పరిపాలనా విధానం చేయండి అంతే తప్ప మీ ఇష్టానుసారి చేయబాకండి జై అమరావతి జై జై అమరావతి